అందరికీ నమస్కారం. ముందుగా గద్దరన్నకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనమైన నివాళి అర్పిస్తా ఉన్నాను. వేదిక పైన ఉన్న మన యువ నాయకులు, యువ ముఖ్యమంత్రి రేవంత్ గారు, మేధావి ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, అలాగే జూపల్లి గారు, పొన్నం గారు, ఇంకా ఇతర పెద్దలు, గద్దరన్న సతీమణి విమల గారు, కుమార్తె వెన్నెల, ఈ ఫౌండేషన్ని నిర్వహించడానికి ముందుకొచ్చినటువంటి కమ్రేడ్ సూర్యం, హాజరైన మీ అందరికీ ముందుగా నమస్కారం. ముందుగా ఒక మాట, అంతకుముందు చాలామంది చెప్పారు, ఆనాడు ముఖ్యమంత్రిని కలవడానికి గద్దరన్న 3 గంటలు గేటు ముందు కూర్చున్న దర్శనం లేదు. కానీ ఈనాడు ఈ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటి ఒక విప్లవకారుణ్ణి, తెలంగాణ ఉద్యమకారుణ్ణి గౌరవించుకునేటువంటి దాదాపు 2 నెలలు కూడా కాలేదు, మొదటి అవకాశంలో గద్దరన్న జయంతి వచ్చింది. ఈ జయంతిని ఎలా జరుపుతారు అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ద్వారా ఎంపికైన ప్రభుత్వం, గద్దరన్న లాంటి వాళ్ళ స్ఫూర్తి ద్వారా ఎంపికైనటువంటి ప్రభుత్వం, గద్దరన్నను గౌరవించుకోవటం ఈ ప్రజాప్రభుత్వ బాధ్యత అని రుజువు చేసే క్రమంలో మన ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం దీన్ని అధికారయుతంగా జరపడం అంటే మొదటి విజయం ఈ ప్రజాపాలనలో వారు సాధించాలి. వారికి నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. గద్దరన్న అంటే ఆయన మాట ఒక తోట, ఆయన అడుగు ఒక చిందు వేస్తే అది ఒక పిడుగు, ఆయన పాట పాడితే అది నిప్పుల రాగం. అటువంటి గద్దరన్న దాదాపు ఆ కాలానికి ఈ కాలానికి సంధానకర్తలాగా ఉన్నారు. నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో చాలా చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, చాలామంది ప్రజా గాయకులు ఉన్నారు, వాగ్గేయకారులు ఉన్నారు, అదేవిధంగా అలాగే ఆధునిక పాటగాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందరికీ ఒక సంధానకర్తలాగా గద్దరు ఉన్నారు. శ్రీశ్రీ, మగ్ధుమ్ మొహిద్దీన్, దాశరథి, కాళోజీ, ఇటువంటి అనేక మందిని కలబోస్తే ఏ రూపం ఎలా ఉంటుందో వారందరి రూపం మన గద్దరన్న. అందరినీ తనలో ఇముడ్చుకున్న ఒక నాయకుడు, గాయకుడు, పాటగాడు, కళాకారుడు, ఉద్యమకారుడు, విప్లవకారుడు, ప్రజల కోసం తుదికంటూ నిలబడి శ్వాసను వదిలినటువంటి అసలైన ప్రజానాయకుడు మన గద్దరన్న. ఒకటే మాట చెప్పిన సెలవు తీసుకుంటా. ఆ రోజు హాస్పిటల్లో చేరిన వెంటనే, నాకు చేరిన 2వ రోజు అనుకుంటా, ఫోన్ చేశారు, కామ్రేడ్ ఎక్కడున్నావు సంబన్న అని శ్రీనివాస్ ఆయన అమ్మటే ఉంటాడు ఇప్పుడు, ఆయన ఫోన్ కనిపించాడు. ఏమైందన్నా అంటే నేను హాస్పిటల్లో ఉన్నాను, అయినా భయం లేదు, నేను బతికి మళ్ళీ వస్తాలే, కానీ ఎందుకో మీకు మీతో మాట్లాడాలనిపించింది, ఎర్రజెండా కదా అని చెప్పి మాట్లాడితే నీకేం కాదన్నా మళ్ళీ బయటకు వస్తావని చెప్పాను. శ్రీనివాస్ చెప్పాడు, అరే నేను చచ్చిపోయిన తర్వాత ఆ సిపిఐఓ, సిపిఎంఓ, కమ్యూనిస్టులో ఎర్రజెండా నాకు కప్పాలరా, అందుకనే నేను సాంబశివ వీరభద్రం వీళ్ళకి నేను ఫోన్ చేశాను అని చెప్పాడు. ఆ రోజు మా జయరాజు పక్కనే ఉన్నాడు అక్కడ, ఖచ్చితంగా అంత నేను మధ్యలో కప్పి ఆయన ప్రతికూలంగా చూడలేకపోయాను. చనిపోయిన తర్వాత వచ్చి నా సహచర కామ్రేడ్స్ అందరిని తీసుకునేది ఎర్రజెండా అని అక్కడ ఎల్బి స్టేడియంలో ఆయన మీద నేను అవతరణ చేయటం జరిగింది. అటువంటి మంచి, అంతేకాదు ఆయనతో చాలా గొప్ప అనుభవం ఉంది. ఒక 10 రోజులు కంటిన్యూస్గా సింగరేణి కార్మికుల సమస్యల పైన బావి టు బావి పేరుతో మేము, మేము ఇద్దరం ఇంకా మా నాయకులందరూ కూడా కలిసి 10 రోజుల పాటు కలిసే తిరిగాం. ఆ విధంగా గద్దరన్నలో ఏ స్వార్థం లేదు, గద్దరన్నలో ఏ ఈర్ష్య లేదు, అసూయలు లేవు. అదే ఆయన జీవితం, అది ఒక అద్భుతమైనటువంటి ఒక పెక్కిల జీవితం, పెక్కిలైన రూపం గద్దరన్న. అటువంటి గద్దరన్నను సముచితంగా గౌరవించినందుకు నేను ప్రభుత్వానికి
నేను అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి.